పురుషులలో పుణ్యపురుషులు వేరే అని వేమన అన్నారు. అలా మన ఇండియాలో ఏ ఏరియాకి వెళ్తే భోజనంలో థాలిలో చూస్తే ఆ ఏరియాకి చెందిన ఇంగ్రీడియంట్స్, ఆ ఏరియాలో గ్రో అయ్యే వెజిటేబుల్స్, ఆ సీజన్లో గ్రో అయ్యే వెజిటేబుల్స్ అలా ఉంటాయి. సో అది ప్రత్యేకత, మన ఇండియన్ భోజనానికి అది ప్రత్యేకత. థాలి అనేది నార్త్ ఇండియన్ కాన్సెప్ట్. మన సౌత్ ఇండియాకి వచ్చేసరికి మన కాన్సెప్ట్ ఏంటి, చక్కగా అరిటాకులు భోజనం. అది ఒకప్పుడు మాట, ఇప్పుడు సిటీల్లో కానీ ఊర్లలో కూడా పళ్ళల్లో తింటున్నాం మనం భోజనం. కానీ కొన్ని కొన్ని రెస్టారెంట్స్లో తెలుగు భోజనము, సౌత్ ఇండియన్ భోజనము అరిటాకుల్లో ఇంకా పెడుతున్నారు. అది ఒక ప్రత్యేకంగా ఒక ఫీలింగ్ కోసము, ఆ ట్రెడిషనల్ వంటకాలు అరిటాకులో తింటే అదొక ఆనందం అని చెప్పి పెడుతున్నారు. సో అలాంటి ఒక రెస్టారెంట్ బాబాయ్ భోజనం. పేరులోనే ఒక నేటివిటీ ఉంది కదా. ఇప్పుడు చూద్దాం బాబాయ్ భోజనంలో ఏ ఏ లోకల్ ఇంగ్రీడియంట్స్ వాడారు, తెలుగు భోజనానికి ఎంత దగ్గరగా ఉంది, ఏమేమి తినచ్చు, ఇవన్నీ కూడా చూద్దాం. బాబాయ్ భోజనం రెస్టారెంట్ 2017లోనే స్టార్ట్ చేశారు. 2017లో ఇది చాలా కొత్త కాన్సెప్ట్, చాలా చాలా హంగులతో స్టార్ట్ చేశారు, ఎన్నో బ్రాంచెస్ స్టార్ట్ చేశారు. కానీ కోవిడ్ టైంలో ఎన్నో ఆటుపాటలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు పోస్ట్ కోవిడ్ సైనిక్పురి, మోస్ట్ హ్యాపెనింగ్ లొకాలిటీ ఇన్ హైదరాబాద్ సైనిక్పురిలో నేరేడ్మెట్ క్రాస్ రోడ్స్లో బాబాయ్ భోజనం అన్ని హంగులతో మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. హంగులు అంటే ఇక్కడ ఏ మూలు చూసినా మనకి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించిన ఎన్నో ఎన్నో ఆర్టిఫాక్ట్స్ ఉంటాయి. చక్కగా చాలా టేస్ట్ఫుల్గా డెకరేట్ చేసి ఉంటుంది, అలానే చాలా మోడర్న్గా ఉంటుంది. కానీ మనకి వచ్చే భోజనం మాత్రం ట్రెడిషనల్గా అరిటాకులో వస్తుంది. బాబాయ్ భోజనం మెనూ చూస్తే భలే ముచ్చటేస్తుంది. ఉల్లికారం, గోంగూర, నువ్వులు, ఇలా రకరకాలుగా మనకి లోకల్గా దొరికే చాలా, అంటే మనకి చాలా నేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా, మనకి అవన్నీ చూస్తే మనకి తెలుగుదనం ఉట్టిపడుతుంటుంది. అలాంటివన్నీ వాడి బోల్డ్ మంచి మంచి డిషెస్ తయారు చేశారు ఇక్కడ. అఫ్కోర్స్ పలావులు ఉంటాయి, హైదరాబాదీ ఖానా కూడా ఉంటుంది. అయితే ఇందులో స్పెషాలిటీస్ ఏమేమి ట్రై చేయొచ్చు, ఏది చాలా బాగుంటుందని నేను ఇక్కడ ఫౌండర్ షెఫ్ వేణుగారితో మాట్లాడుతున్నాను. సో వేణుగారు చెప్పండి, బాబాయ్ భోజనం అని పేరు ఎలా పెట్టారు? అంటే మా ఈ షోలో తిండి గోళ అని అంటాము. అయితే మీకు ఏ తిండి గోళ వల్ల ఈ బాబాయ్ భోజనం అని పేరు అనిపించింది, ఈ మెనూ పెట్టాలనిపించింది కొంచెం చెప్పండి. ఈ బాబాయ్ భోజనం పేరు ఎలా వచ్చిందంటే, మనం ఇప్పుడు ఇంట్లో బాబాయ్ ఒక సెంట్రల్ క్యారెక్టర్ అన్ని ఫ్యామిలీస్లో. హైదరాబాద్లో చిచ్చా కాకా అంటారు కదా, దాని తెలుగు వర్షన్ బాబాయ్. అవును, ఏంటిరా బాబాయ్ అలా మాట్లాడుతుంటారు, బాబాయ్ రా కాక అనేది. సో ఆ కాన్సెప్ట్ తీసుకొని భోజనం ఒకటి ఉండాలి, బికాస్ మనం అరిటాక్లో పెడుతున్నాం, అది మన యుఎస్పి. సో దానికి రెండు కంబైన్ చేసి బాబాయ్ భోజనం అని పెట్టడం జరిగింది. అండ్ ఆ పేరు చాలా యూనిక్గా చాలామందికి నచ్చింది అనమాట. మా రెస్టారెంట్లో ఒక సెంట్రల్ క్యారెక్టర్ బాబాయ్ అని కూడా తిరుగుతూ ఉంటాడు అందరి ఫుడ్ అది చెక్ చేయడానికి. సో సరిగా తిన్నారా లేదా, మంచిగా ఉందా లేదా, నేను మీ బాబాయ్ అని చెప్పి. సో ఆ సెంట్రల్ క్యారెక్టర్ ఇస్ యాక్చువల్లీ బాబాయ్ అనమాట. సో మా కమెంట్ కార్డ్స్ మీద కానీ, మా అడ్వర్టైజ్మెంట్స్ మీద, బ్రాండింగ్ మీద, అన్నిటి మీద బాబాయ్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది అనమాట అది. సో అఫ్కోర్స్ ఆ క్యారెక్టర్ నాదే పోర్ట్రే చేశారు, ది పార్ట్ ఆఫ్ ద ఆర్ట్ అండ్ ఆల్ దట్. సో అది అట్లా కంటిన్యూ అవుతుంది అనమాట. యాజ్ యు సెడ్, ఫస్ట్ మాకు 3 బ్రాంచెస్ ఉండేవి. కోవిడ్ తర్వాత అన్నీ తట్టుకొని మళ్ళీ బ్యాక్ టు బ్యాంక్ అనేసి ఈ సైనిక్పురిలో మళ్ళీ స్టార్ట్ చేశారు రెస్టారెంట్. అండ్ దిస్ ఇక్కడ ఓన్లీ చేంజ్ ఏంటంటే అన్ని క్విజిన్స్ పెట్టామన్నమాట, ఇంక్లూడింగ్ భోజనంతో పాటు నార్త్ ఇండియన్, చైనీస్, కొంచెం తందూరి కూడా. సో దట్ చాలామంది అడుగుతున్నారు. సరే ఇప్పుడు నేను ఎలాగో భోజనం తింటాను తప్ప, ఓకే, వెజిటేరియన్ భోజనంలో సైడ్ డిషెస్ కొన్ని, నాన్ వెజిటేరియన్ నాకు చాలా నచ్చిన ఒకటి రెండు ఉన్నాయి, అవి నేను ఆర్డర్ చేసుకుంటాను. అది కాకుండా బాబాయ్ భోజనంలో స్పెషాలిటీస్ ఏంటి? ఇక్కడ స్పెషాలిటీస్ వస్తే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు పులావ్స్ అనేది చాలా స్పెషల్. దాంట్లో వెజిటేరియన్కి వస్తే వంకాయ కారం పెట్టి పులావ్ అనేది ఒకటి ఉంది. తర్వాత ఆలు, కాజు, గోంగూర కలిపి ఒక పులావ్ ఉంది, ఆలు కాజు గోంగూర పులావ్. అండ్ ఇంకోటేమో రాగి సంకటి విత్ వంకాయ కూర ఉంది, పప్పు అండ్ వంకాయ కూర. అబ్బా ఇప్పుడే వింటుంటేనే నోరు ఊరుతుంది సార్. అండ్ రాగి సంకటి విత్ నాటుకోడి పులుసు, ఆఫ్ కోర్స్ అదైతే క్లాసిక్ కాంబినేషన్. అండ్ తర్వాత ఒక రొయ్యల పులావ్ విత్ రొయ్యలు విత్ గోంగూర అండ్ బగారా రైస్. సో మూడు కంబైన్ చేసి ఒక చిన్న కాంబో లాగా పెట్టామన్నమాట. సో అదొక స్పెషాలిటీ ఉంది.
దెన్ ఫ్రై పీస్ చికెన్ ఫ్రై పీస్ పులావ్ అని ఒకటి ఉంది. అండ్ మా స్పెషాలిటీ ఏంటంటే స్వీట్లో పచ్చిమిర్చి హల్వా. పచ్చిమిర్చి హల్వా ఒకటి మాది చాలా స్పెషాలిటీ. అది మనం ట్రై చేద్దాం. ఎందుకంటే పచ్చిమిర్చితో హల్వా ఏంటి అనుకుంటాము. సో అది చూడాలి ఎలా చేస్తారని చెప్పి. కారంగా ఉండదా తీయగా ఉంటుందా అని. అది ఒక యునిక్ టేస్ట్. షూర్ సార్, లెట్స్ చూద్దాం. నేను మీరు చెప్పినవన్నీ నేను ట్రై చేయను ఒకేసారి, కానీ వీలున్నంత ట్రై చేస్తాను. తప్పకుండా. అండ్ కూలర్స్లో జామకాయ కూలర్ ఒకటి చూసాను నేను మెన్యూలో. జామకాయ కూలర్ అంట అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జామకాయ చాలా బాగుంటుంది. లెట్స్ సీ. అరిటాకు పెట్టే దాంట్లో కూడా ఒక తేడా, కరెక్ట్ పద్ధతి ఉంటుంది. రైట్ సైడ్ మీకు పెద్దది ఉండాలన్నమాట, కలుపుతాం కదా. దానికి ఏదో శాస్త్రం అని చెప్తారు, కానీ యాక్చువల్లీ ప్రాక్టికల్ పర్పసెస్కి దిస్ ఇస్ వెరీ కన్వీనియంట్. ఇది పెట్టినప్పుడు ఇంకే రెస్టారెంట్ కూడా హైదరాబాద్లో అరిటాకులో నాకు పెట్టినట్టు గుర్తులేదు కదా. సరే, ఇది ఏం ఆలుగడ్డ. సారీ అమ్మ, ఏమనుకోకు, చూడంగానే తినబుద్ది అయింది. దొండకాయ, గుత్తి దొండకాయ, గుత్తి దొండకాయ, తోటకూర పప్పు. మండే టు ఫ్రైడే ఆకుకూర పప్పులు ఉంటాయి. సాటర్డే సండే, ఫ్రైడే సాటర్డే సండే స్పెషల్ పప్పులు. పచ్చిమిర్చి వేడి వేడి అన్నం. సార్ ఇన్నేంటి పచ్చళ్ళ సార్? కందిపొడి ఆవకాయ. కందిపొడి ఆవకాయ, అది లేకపోతే తెలుగు భోజనం ఇన్కంప్లీట్. ఎన్ని స్పెషల్స్ ఉన్నా కందిపొడి, వీలుంటే దాంట్లో కొంచెం ఆవకాయ వేసుకుని నెయ్యి వేసుకుని తినాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సాంబార్, టమాటో రసం, ఇంకాది మెంతి మజ్జిగ. సింపుల్ రెసిపీ. అసలు ఎంత హాయిగా ఉంది సార్ మెన్యూ. సార్ అసలు భోజనం అంటే పప్పు, కూర, పచ్చడి, కొంచెం రసము, కొంచెం పొడి, కొంచెం డ్రై కూర ఏదన్నా, ఇంకా ఇంతే కదా మెయిన్. సో దాన్ని మనం హంగులతోటి అది ఇది పెడుతుంటాం. సో మీ దాంట్లో ఏమేమి ఉంటాయి సార్ మీ భోజనంలో? అన్నట్టు మీరు అన్నట్టు పప్పు ఉంటుంది, రెండు వెజిటబుల్ కర్రీస్ ఉంటాయి, ఒక ఫ్రై ఐటమ్, ప్లస్ ఒక రోటి పచ్చడి. రోజు రోటి పచ్చడి చేంజ్ అవుతుంది. ఇవన్నీ ఆకులో వేసే ఐటమ్స్ అన్నీ చేంజ్ అవుతాయి ఎవ్రీడే. ఓన్లీ సాంబార్, రసం, ఇంటి మధ్యలో కామన్. సో ఇది కాకుండా ఏదైనా ఎక్స్ట్రా కావాలి అని అంటే మేము మన తర్వాత అంటే నేను ఈ మధ్యకాలంలో చేసిన ఒక రీసెర్చ్ వల్ల తెలిసిన విషయం ఏంటంటే, ఇలా బేసిక్గా మనం ఎప్పుడు తినేటట్టు మనం చేసుకుంటే అది మన ఇండియన్ థాలి, అంటే ఇండియన్ భోజనం అంటే హెల్దీ భోజనం, వెల్ బ్యాలెన్స్డ్ భోజనం ఇంకోట్లేదు. ఆఫ్కోర్స్ మనం హోటల్లో రెస్టారెంట్స్లో దాన్ని ఇంత పెద్దగా కావాలి మనం కొంచెం హంగులు చేస్తుంటాం, కానీ యాజ్ ఇట్ ఈస్గా తింటే మన భోజనమే అన్నిటికన్నా శ్రేష్టం. దీనికి కూడా ఒక పద్ధతి ఉంటుంది కదా సార్, ఎట్లా పెట్టాలి ఏంటి అని. ఫస్ట్ పప్పు వేయాలంట, ఉప్పు వేయాలంటారు కదా, మనం కొంచెం కస్టమర్స్ టైం కూడా పెట్టుకొని మైండ్లో వీ డూ ఇట్ ఫాస్టర్ అనమాట. సో ఇలా పెట్టేసి తర్వాత ఈ సాంబార్ రసం ఇవన్నీ బకెట్స్లో పెట్టాము. అది కూడా ఒక చిన్న మనకి ఇది ఇస్తుంది అనమాట, సమ్ నేటివిటీ. బకెట్స్లో పెడితే కదా భోజనాల బకెట్లో తీసుకొస్తారు. ఎందుకంటే పెద్ద మీ బకెట్లో భలే బుడ్డిగా ఉన్నాయండి. ఈ బకెట్ చూసారు ఎంత ముందుకుందో. ఇదిగోండి మీ హంగు వచ్చేసింది. ఫ్లేవర్డ్ రైస్, ఇది ఏ ఫ్లేవర్? బగార్ రైస్, మన తెలంగాణ బగార్ రైస్. దీంతో ఈ గుత్తి దొండకాయ తింటున్నాను. వీటన్నిటిలోకి ఇది ఎందుకు వచ్చింది అనుకున్నామా? ఇది ఫ్రై, క్యాబేజీ ఆనియన్ ఫ్రై. క్యాబేజీ ఆనియన్ ఫ్రై. చాలా చాలా మన భోజనానికి, తెలుగు భోజనానికి పెద్దగా రీసెర్చ్ జరగలేదు కదా. మీరు ఎట్లా దీన్ని మీ మెనూ ఎట్లా అరైవ్ అయ్యారు అంటే, మీరు మళ్ళీ మూడు ఏరియాస్ నుంచి మీరు స్టార్ట్ చేసినప్పుడు మెనూ అసలు అప్పట్లో చాలా తక్కువ ఉండింది కదా. అంటే కొంచెం ఇంట్లో ఇన్ఫ్లుయెన్స్ తీసుకున్నాము, మన పెళ్ళిళ్ళలో అయితే ఎట్లా ఇస్తారు అన్నది దాన్ని తీసుకొని కొంచెం ఇంప్రొవైజ్ చేయాల్సి వచ్చింది. ప్లస్ మిగతా క్విజిన్స్ కూడా ఇప్పుడు కొంచెం తెలంగాణ క్విజిన్ కూడా ఉండాలి కాబట్టి కొన్ని ఐటమ్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది.
సో ఇట్స్ అ కాంబినేషన్ ఇట్స్ నాట్ సౌత్ ఇండియన్ అది తెలుగు మీల్ యాక్చువల్లీ రెండు రాష్ట్రాలు అంటే ఇప్పుడు ఏమైపోయింది అంటే కొన్ని కొన్ని భోజనాలు అరిటాక్లో పెట్టినా కూడా రకరకాల మసాలాలు వేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పెట్టిన ఇది ఆలుగడ్డ ఏదైతే ఉందో కూర చాలా చాలా హోమ్లీగా ఉంది అంటే చక్కగా నూనెలో వేసి కొంచెం కారం ఉప్పు అంతే ఇంకా అసలు ఏం అవసరం లేదు దానికి చాలా టేస్టీగా ఉంటుంది అది యాజ్ ఇట్ ఈజ్ ఉంది దట్ ఈస్ ఐ థింక్ దట్ ఈస్ వాట్ మేక్స్ యువర్ భోజనం స్పెషల్ అండి అండ్ మాది ఇంకోటి ఏంటంటే మేము మసాలాస్ కానీ ఏమి బయట కొనం ఇక్కడే అనమాట యాజ్ ఇట్ ఈస్ మన దాకా మసాలాస్ పడవచ్చు ఇంకా వేరే ఏమైనా కావాలంటే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అయినా ఏమన్నా అవి మనమే చేసుకొని చేయడం కొన్ని కొన్ని కాంబినేషన్స్ ఎవరు కనిపెట్టారా అనుకుంటాను సార్ నేను ట్రయల్ అండ్ ఎర్రర్ అండి నేనే చేయడం అంతే అంటే మీరేం కాదు జనరల్ కాంబినేషన్స్ కూడా ఇందాక కందిపొడిలో ఆవకాయ మన పూర్వీకులకి క్రెడిట్ చేయడం స్వీట్ సగ్గుబియ్యం సేమ్ పాయసం ఓకే అన్నీ ఇక్కడ వచ్చి కూర్చుండిపోయాయి నేను మాత్రం ప్రశాంతంగా తింటున్నాను ఒకసారి తింటూ మాట్లాడడం చాలా కష్టం సార్ కానీ ఫుడ్ వెనకాల ఉన్న స్టోరీస్ చెప్పడం చాలా ఇంపార్టెంట్ ఇది పాలకూర పప్పు కదా తోటకూర తోటకూర పప్పు సారీ అసలు తోటకూర పప్పు చూడంగానే అంటే నాకు ఇక్కడ నచ్చేది ఏంటంటే ఒకటి చాలా సింపుల్ ఫుడ్ మనకి చక్కగా ప్రశాంతంగా హాయిగా ఉండే ఫుడ్ అలానే మనం ఏదైనా స్పెషల్గా చేయాలనుకుంటే మెను వేరేగా ఉంది కానీ సింపుల్ ఫుడ్ కావాలంటే ఇది కొన్ని అసలు పప్పు చూడంగానే అర్థమైపోతుంది అసలు ఎంత బాగుందని జారిపోతూ నీళ్ళు నీళ్ళగా చేసి దానికి పప్పు అనడం ఎన్ని అక్రమాలు చేశాను అనుకుంటున్నారు ఫుడ్ పేరులో చాలా బాగుంది సార్ జనరల్గా మీకు ఫుడ్లో ఏమి ఇష్టం ఫస్ట్ స్టార్టింగ్ తెలుగు ఉంటే అందులో మనకి మీల్స్ అందులో పప్పు అండ్ రైస్ తర్వాత పులావ్స్ పులావ్స్ చాలా ఇష్టం దీంతో పాటు కొన్ని నాన్ వెజ్ కూడా ఇస్తారు కదా సార్ కాంబినేషన్లో అది యాడ్ఆన్స్లో మనకి చికెన్ ఫ్రై కానీ ఫిష్ ఫ్రై కానీ మటన్ ఫ్రై ఆమ్లెట్ ఉంది తర్వాత మీకు కావాలంటే ఇవి ఉన్నాయి మన ఇంకా మటన్ కర్రీ చికెన్ కర్రీ ఇవన్నీ హాఫ్ పోర్షన్స్ అనమాట వన్ పర్సన్కి సరిపోయింది అండ్ రేట్ కూడా అంతే హాఫే పెట్టాము సో దట్ మీకు ఒక మీల్ అంటే మొత్తం ఊరికే ఆర్డర్ చేసుకుని తినలేక కాకుండా తినలేక సార్ ఇది కాకుండా మనము ఒకవేళ ఏదైనా నాన్ వెజ్ కావాలంటే వీ కెన్ ఆర్డర్ కదా మనకి చికెన్ ఫ్రై ఉంది మటన్ ఫ్రై ఉంది ప్రాన్ ఫ్రై అండ్ అలాగే కర్రీ రూపంలో చికెన్ కర్రీ ఉంది మటన్ కర్రీ ఉంది కొంచెం కీమా కర్రీ అంటే మెనూలో హాఫ్ పోర్షన్ అని చూసాను అంటే ఏంటి అంటే అది ఒక మనిషికి సరిపోయేంత అనమాట ఈ మీల్ ఆర్డర్ చేసుకొని దాంతో పాటు యాడ్ ఆన్ లాగా మీకు ప్రైస్ ఏమైనా తీసుకుంటారు సో ఇప్పుడు ఒక ఫుల్ పోర్షన్ తీసుకుంటే సరిపోక ఎక్కువైపోయి తినలేక అది మనం ఏం ట్రై చేద్దాం ఇప్పుడు బోల్డ్ మంచి మంచి ఉన్నాయి అందులో మీరు చెప్పిన ప్రకారం ప్రాన్ ఫ్రై చెప్తాను ఫస్ట్ రొయ్యల్ ఫ్రై తర్వాత మీకు నచ్చితే మటన్ తీసుకోండి చికెన్ ఫ్రై ఒకటి అంటే తినగలగనో లేనో అని అంటే నా ఉద్దేశం నాకు నేను నా ఫీలింగ్ ఏంటంటే వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ భోజనం బాగుంటే అసలు అది సరిపోతుంది ఏంది అది అది ఇంకా ఇక్కడ ఏంటంటే కొసరి వడ్డిస్తారని విన్నాను మళ్ళీ మళ్ళీ అడిగి మీకు కావాలంటే ఇప్పుడు నేను తోటకూర పప్పు మళ్ళీ అడగబోతున్నాను అన్నమాట అంటే పప్పు కూడా తింటారా ఇన్నిసార్లు అని భలే ఉంది సార్ యాక్చువల్లీ చాలా బాగుంది అండ్ ఇవన్నీ పొద్దున నేను టేస్టింగ్ చేసిన తర్వాతే ఆకులు మీదకి వస్తాయి అంతేనా సార్ సీజనల్గా ఫుడ్ తినడము అనేది మనకు ఉంటుంది కదా బాగా అంటే ఇప్పుడు ఈ సీజన్లో ఇది అలా మీకు మీరు ఏదైతే అన్నారో ఈ ఆకు మీద భోజనం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది సార్ ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడున్న సీజన్లో ఏది స్పెషల్ ఇప్పుడు మేము నెక్స్ట్ వీక్ అంతా పంచిపోట్ కూర పంచిపోట్ పంచకాయ ఫ్లేవర్ రైస్ అవి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం అండ్ మామూలుగా చింత చిగురు అవి వచ్చినప్పుడు చింత చిగురు పప్పు చింత చిగురు మామిడికి మటన్ అవి చేస్తున్నాం చింత చిగురు పప్పు కూడా భలే ఉంటుంది చింత చిగురు పప్పు కూడా ఈ మెంతి మజ్జిగ అంటారు కదా చాలా హోమ్లీ సార్ అసలు అంటే బాగా మాగా అది
అసలు మనకి దొరకదు రెస్టారెంట్. ఫస్ట్ టైం నేను మీ రెస్టారెంట్లో చూస్తాను మెంతి మజ్జిగ. ఎక్కడా లేదండి, అది అందరూ మజ్జిగ చారు అని అంటారు, లేకపోతే పెరుగు పచ్చడి అంటారు. అది వేరే, మళ్ళీ టేస్ట్ వేరే ఉంటుంది, దాని ప్రాసెస్ వేరే. మెంతి మజ్జిగ చాలా చలవ, సింపుల్ కానీ హ్యాపీగా ఉంటుంది. మేము అసలు ఫస్ట్ పొట్లకాయ పెరుగు పచ్చడి ఒకటి పెడదాం అనుకున్నాం, కానీ అది హెవీ అయిపోతుంది లాస్ట్కి వచ్చేసరికి. అందుకు మెంతి మజ్జి పెట్టాం, లైట్గా ఉంటుంది. మీరు అన్నట్టు చలవ. ఏ రోజైనా పొట్లకాయ పెరుగు పచ్చడి పెట్టుకుంటే మాత్రం నన్ను పిలవండి సార్. మెయిన్ ఐటెంలోకి పెట్టుకోండి పోనీ. ఇవన్నిటికీ ఎలా రీసెర్చ్ చేస్తారండి, అసలు ఎన్ని చోట్లు తిరిగారు? ఎందుకంటే మన ఇంట్లో తినేది ఇప్పుడు అదే కదా గ్రేట్నెస్. ఇప్పుడు మీ ఇంట్లో రెసిపీస్, మా ఇంట్లో రెసిపీస్ వేరేగా ఉంటాయి, అలా ఉంటుంది మన దగ్గర. సో ఎలా మీరు దీన్ని స్టాండర్డైజ్ చేశారు అంటే, ఓకే ఎక్స్పీరియన్స్ అంటారు కదా, సో మెనీ ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ డిఫరెంట్ ప్లేసెస్. సో అది వచ్చిందేమో, అండ్ కొన్ని సొంత తెలిసినట్లు సొంత ఎక్స్పెరిమెంట్స్. కానీ అంటే తెలుగు ఫుడ్కి ఇంత దగ్గరగా ఎలా తీయగలిగారు అన్నదే. ఇప్పుడు మీ రాగి ముద్ద అవన్నీ కూడా మీరు ఏవైతే ఉన్నాయో సపరేట్గా ఉంటాయి కదండి, మళ్ళీ అంటే భోజనం చేయొచ్చు. సెకండ్ టైం వచ్చినప్పుడు రాగి సంకట ట్రై చేయొచ్చు, థర్డ్ టైం వచ్చినప్పుడు పులావులు ట్రై చేయొచ్చు. ఒకప్పుడు నెయ్యి కమర్షియల్గా మంచిది కాదు అని చెప్పేసి చాలా ప్రమోషన్ చేశారు సార్. ఇప్పుడు మళ్ళీ దానికి గుడ్ ఫ్యాట్ అని చెప్తున్నారు చాలా మా అమ్మ. ఈ రకంగా తింటే గుడ్ ఫ్యాట్ ఏమో కాదు, కానీ ఇప్పుడు ఇందాక చూసినట్టు క్వాంటిటీలో కానీ గుడ్ ఫ్యాట్ అనమాట. నెయ్యి ఎప్పుడైనా కూడా డైట్లో ఇంక్లూడ్ చేయండి, ఎవరైనా చేయకపోతే. ఆయుర్వేదంలో కూడా చాలా ఇంపార్టెంట్ అంటారు, కానీ స్వచ్ఛమైన నెయ్యి ఉండాలి. ఏంటో అన్నీ నేను చేసినట్టే ఉన్నాయి, చాలా బాగున్నాయి. నిజంగా బాగుంది సార్, కంగ్రాచులేషన్స్ ఆన్ ఎ గ్రేట్ మెనూ. అసలు కరివేపాకం చూస్తేనే కొత్తిమీర భలే ఉంది సార్. నేను తిని పప్పుచాలు తిందాం అనుకున్నా, కానీ ఫస్ట్ కొంచెం టేస్ట్ బాగుంది అందుకే ఇట్లా. ఎంతైనా మంచి ఇంగ్రీడియంట్స్తో మన ట్రెడిషనల్ మెథడ్తో చేస్తే అందులో పాడవడానికి ఏం లేదు. ఇక్కడే చేస్తారు, మూడు రకాలు ఉన్నాయి సార్. ఇది పప్పుచారా, సాంబార్ వేసుకొని చారు తాగుతాను. అన్నీ తినడం కష్టం అంటే పప్పు రెండుసార్లు తినేసాను కాబట్టి. సాంబార్లో కూడా మన ఆంధ్ర తెలంగాణ చేసే సాంబారు ఆంధ్ర సాంబార్కి డిఫరెంట్గా ఉంటుంది. రెండింటికన్నా మెడ్రాస్ సాంబార్ డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం స్వీట్ ఉంటుంది. సో అదే వస్తువు తయారు చేసినా కూడా ప్రతి ఏరియాకి సంబంధించి ఆ ఇంగ్రీడియంట్స్ కానీ ఏదో ఒకటి తేడా వస్తుంది, అది ఒక ప్రత్యేకత వస్తుంది. ప్రత్యేకత అండ్ ఈవెన్ ద లుక్ ప్రెజెంటేషన్ వైజ్ కూడా అది చేంజ్ అయిపోయింది, ఫుల్ అయిపోయింది సార్. అంటే ఇప్పటివరకు మీరు అబ్జర్వ్ చేశారో లేదో, వెజిటేరియన్ తోటి నేను కలిపి నింపేసుకున్నాను. నాన్ వెజిటేరియన్స్కి వెజిటేరియన్తో పాటు కంప్లీట్లీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ కూడా ఉంటుంది సార్. కానీ నన్ను అడిగితే ప్రశాంతంగా అన్నీ ట్రై చేయండి, తర్వాత నాన్ వెజిటేరియన్ సైడ్ డిషెస్ తెచ్చుకోండి. హాఫ్ పోర్షన్స్ మనకి తగ్గట్టు మనం తెచ్చుకోవచ్చు, మొత్తానికి డబ్బులు కట్టక్కర్లేదు. మనకు కావాల్సినంత వాటికి డబ్బులు కట్టి తిని ఎంజాయ్ చేయొచ్చు. నిజంగా చాలా 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 బాగుంది. నాకు మనం ఇంట్లో వంట, మనం ఈ మధ్యకాలంలో ఇంట్లో వంట అంటున్నాం కానీ ఇంట్లో ఇంత మంచిగా చేసుకోవట్లేదు, ఏ పప్పు చేసుకుంటాం పరిగెడుతున్నాము. ఇలా ప్రశాంతంగా అన్ని పెట్టుకుని తినడం అనేది చాలా మంచి అనిపిస్తుంది. సరే ఇది ప్యాక్ చేసుకోవాలంటే బుట్ట భోజనమా? చక్కగా బుట్టలో ప్యాక్ చేసుకుని ఇంటికి పంపిస్తారు. చిన్నప్పుడు అనేవాళ్ళు పెరుగు తర్వాత స్వీట్ తింటే రాజయోగం వస్తుంది అనేవాళ్ళు. రాజయోగం ఏమో కానీ బాగా మాత్రం వెయిట్ పెరుగుతుందండి. అరే అవును, థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్. ఇదే అన్న నన్ను ఇందాక ఈ కాంబినేషన్స్ మళ్ళంటోళ్ళు ఎవరో చేస్తుంటారులేండి, కానీ చాలామంది తెలుసో లేదో
పెరుగులో కందిపచ్చడి కందిపండు నంచుకుంటారా ఎప్పుడైనా? సార్ ట్రై చేయండి, అమేజింగ్ టేస్ట్. కందిపండు కూడా చాలా బాగుందండి. అది హోమ్ మేడ్ యాక్చువల్లీ. ఇది కూడా కాంబినేషన్ ఆఫ్ పల్సెస్ చేసిందేనా? వెరీ నైస్. మన తెలుగు ఫుడ్ అనేది రెస్టారెంట్స్లోకి వచ్చింది చాలా ఈ మధ్య కాలంలోనే వచ్చింది కరెక్ట్గా రావడం అంటే లాస్ట్ వన్ డికేడ్ పర్హాప్స్ కపుల్ ఆఫ్ డికేడ్స్. అంతకుముందంతా ఉడిపి హోటల్స్ ఉండేవి, సో ఉడిపి వాళ్ళు పెట్టేదే తెలుగు భోజనం అని చెప్పి ఆ కాంబినేషన్లో ఏదో అయిపోయింది. ఇప్పుడు చక్కగా ఉడిపికి ఉడిపి హోటల్స్, తెలుగు భోజనానికి కావాల్సిన హోటల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంట్లో వంట చేసుకోకపోయినా బాబాయ్ భోజనంకి వచ్చి బాబాయ్ గారి చేత్తో వడ్డించిన భోజనం తినచ్చు. ఫుల్గా తిన్నానండి, చక్కగా పప్పు కూర కొంచెం ఫ్రై నంచుకొని కొంచెం నాన్ వెజ్ తింటే బాగుంటుంది అని చెప్పేసి రొయ్యల వేపుడు అంతా అయినాక పరమాన్నం సారీ పాయసం. సో ఇవన్నీ తిన్నాక అసలు ఫుల్గా ఉంది, ఇంకా కొంచెం ఒక మోస్తరుగా లైట్గా కూడా ఉంది. అంటే ఫుడ్ రైస్ కూడా చాలా మంచి, అంటే కొన్ని కొన్ని చోట్ల తింటే హెవీగా అనిపిస్తుంది, ఇక్కడ అలా ఏం లేదు, ఇంత తిన్నానా లైట్గా ఉంది. అయినా ఎందుకన్నా మంచిది అరగడానికి చూడండి. సోంపు, ఈ సోంపు తిని నేను అరిగించుకుంటాను. అంతలోపు మీరు కూడా మీ తిండి గోలలో మీకు నచ్చిన ఏ భోజనం తింటారో నాకు చెప్పండి. సగ్గుబియ్యం సేమియా పాయసం, అంతకన్నా తెలియన స్వీట్ ఇంకోటి ఉంటుందా? నాకు ఇక్కడ బాబాయ్ భోజనం నచ్చింది, అదే సింప్లిసిటీ. తిండిగోలంటే ప్రతిసారి ఏదో మొత్తం టేబుల్ నిండా ఫుడ్ పెట్టుకుని తినాలని కాదు, ఒక్కసారి తిండిగోలలో స్వచ్ఛమైన మన ఇంటి వంట తినాలనిపిస్తుంది. సరే ఇంట్లో వండుకుంటాం అనుకోండి, కానీ ఇలా చక్కగా అరిటాకులో వడ్డించి పెట్టి ఈ రకంగా మనం ఇంట్లో చేసుకోవడం కష్టం కదా. సో అప్పుడప్పుడు అలా తినాలనిపించినప్పుడు ఇలా వస్తే ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ మంచిగా ఉంటే నాకు అసలు అప్పుడప్పుడు మాటలు కూడా మర్చిపోతానండి. సో ఇవాళ చూసారు కదా, మాటలు తక్కువ తినడం ఎక్కువ, కాబట్టి ఇప్పటి నుంచి మీరు నేను ఎక్కువ ఎక్కడ తక్కువ మాట్లాడితే అక్కడ ఫుడ్ ఇంకా బాగుందని మీరు తెలుసుకోవాలన్నమాట. భోజనం చేసిన తర్వాత ఆనందంగా ఉంది అన్నది మొహం చూస్తే తెలిసిపోతుందండి. ఇంకోటి ఏంటంటే భోజనం అంటే ఓ హెవీగా ఫీల్ అయిపోయి అబ్బా అమ్మ అనుకోకుండా ప్రశాంతంగా ఉంది. అంటే నాకు నా ఉద్దేశం ఏంటంటే మంచి ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తే ఎక్కువ హంగులు పెట్టి అది వేసి ఇది వేసి దాని భోజనాన్ని మన భోజనం అని చెప్తూనే రకరకాలుగా తయారు చేస్తారు. అలా కాకుండా ఇక్కడ పేరు కూడా మన భోజనమే, చాలా సింపుల్గా మన ఇంటికి దగ్గరగా ఉండే రెసిపీస్ తోటి తయారు చేసిన భోజనము. అది కాకుండా నేను ఇందాక చెప్పినట్టు రకరకాల రెసిపీస్ ఉన్నాయి, డిషెస్ ఉన్నాయి, వేరే కుజీన్ ఉంది, నార్త్ ఇండియన్ కుజీన్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నాకు అన్నిటికన్నా ఇక్కడ నచ్చింది ఏంటంటే చాలా మంచి ఇంటీరియర్స్. ఇక్కడ బాబాయ్ గారు రకరకాల అవతారాల్లో ఉన్నారు, ఇదైతే అర్జున్ రెడ్డి అంట. సో ఐఎమ్ హ్యావింగ్ ఫన్ లుకింగ్ అట్ దెమ్. ఫ్రెండ్షిప్ డే పార్టీ తగలే అంట, పెళ్ళప్పటి ఫోటో ఫ్రేమ్ కట్టించి పెట్టా, బాగుందా? బాబాయ్ అనే నేను పెళ్ళప్పటి ఫోటో అంటే అది అయింది, పెద్ద తేడా లేదు బాబాయ్కి అప్పటికి ఇప్పటికి. యూ ఫీడ్ మీ ఎవ్రీడే ఆఫ్టర్ యువర్ వర్డ్, డెఫినెట్లీ యూ విల్ గో టు హెవెన్, గెట్ చికెన్ టుమారో. ఇది బాబాయ్ స్థలం, రంగస్థలం. అరే భలే ఉన్నారే రంగస్థలం బాబాయ్. బాబాయ్ టాకీస్ అర్జున్ రెడ్డి ఒక గడ్డం పెట్టుకున్నాడు బాబాయ్కి, పాపం దురద పెడుతుందంట. నేషనల్ గర్ల్ చైల్డ్, నేను ఎప్పుడు పుట్టినప్పుడు ఎంత ఉన్నానో ఇప్పటికీ అంతే ఉన్నాను, నీ ధర మాత్రం పెరుగుతూనే ఉంది, హౌ అంట. ఇలా కుటుంబం అంతా కలిసి తింటుంటే బాబాయ్కి చాలా ఆనందం. బాబాయ్ భోజనం కార్టూన్స్ చాలా బాగున్నాయి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ ఎపిసోడ్. మా ఐ డ్రీమ్ ఫుడ్కి కైండ్లీ సబ్స్క్రైబ్.